మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంట్లో ప్రతి మూలకి ఒక రకమైన గొప్పతనం ఉంది. సాధారణంగా ఒక కుటుంబం సంతోషంగా ఉంది అంటే దానర్థం ఆ ఇంట్లో ఆరోగ్యం, ధనం, పిల్లలు అభివృద్ధిలోకి రావడం. ఇలాంటి మంచి విషయాలు ఆ ఇంట్లో ఉండటమే. అయితే ఒక్కోసారి ఇంట్లో తీరని మంచి కోరికలు తీరకపోవడం, లేదా ఆరోగ్య సమస్యలు, లేదా పిల్లల చదువు, లేదా ఉద్యోగంలో వెనుకబడడం, ఇలాగ కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇలాంటి ప్రతికూలతని ఎలాగ పోగొట్టాలో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో ఉత్తరం వైపులో ఇలా చేయాలి. ఉత్తరం వైపు క్రిస్టల్ లేదా రాగితో చేసిన తాబేలు బొమ్మని ఒక ప్లేట్ లో పెట్టండి. ఇలా పెట్టాక దానిలో నీళ్లు పోయాలి. ఎప్పుడు ఇది నీళ్లలోనే ఉంచాలి. అలాగే ఏ రోజుకి ఆ రోజు నీళ్లను మార్చాలి. అయితే ఇది ఖచ్చితంగా ఉత్తరం వైపే ఉండాలి. ఇది నీళ్లలో ఉండడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా పిల్లల్లో బుద్ధి కుశలత పెరుగుతుంది. ఈ తాబేలుని ఇంట్లో పెట్టడం వల్ల ఇంట్లో యజమానికి ఆయుష్ పెరుగుతుంది. కోరిన కోరికలు తీరాలంటే ఇంట్లో తాబేలును ఉత్తర దిక్కులో ప్లేట్లో పెట్టి నీళ్లు పోస్తున్నప్పుడు మీ కోరికలు మనసులో కోరుకుంటూ నీళ్లు పోస్తే ఆ కోరిక చాలా త్వరగా తీరుతుంది. తాబేలు సాక్షాత్తు విష్ణుమూర్తితో సమానం. అయితే ఉత్తర దిక్కుకి బుధుడు అధిపతి, బుధుడికి విష్ణువు అధిపతి. అందుకే ఉత్తర దిక్కు నీళ్లతో తాబేలును పెడితే అంతకన్నా అదృష్టం ఇంకొకటి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.